జయలక్ష్మి మూడవది జయలక్ష్మి అమ్మవారి ఆలయం అండి ఇది చాలా బాగా ఉంటుంది ఎక్కడ అది ఒక కమాన్ కనిపిస్తుంది చూడండి అక్కడి నుంచి లోపలికి వస్తే అమ్మవారి ఆలయం ఓహో మనం వేళ కమాన్ అని చూస్తున్నామే మీద దాన్ని కట్టడానికి ఎంత అయిందో తాపీవాడు ఎవరో ఇంజనీర్ గారు ఎవరో ఇసుక వాళ్ళు ఊరికే ఇచ్చారో వాళ్ళు ఇచ్చారో వీళ్ళు ఇచ్చారో ఇవన్నీ వేస్తున్నారు నేరం 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 ఘోరం దారుడం ఆ తోరణం దాటిన తర్వాత అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి యొక్క విజయాలన్నింటినీ సాధించిన విశేషాలని మొత్తం ఆ తోరణం నిండా పెట్టాలి దాన్ని కమాన్ అని పిలుస్తున్నారు వేళ కానీ అది తోరణం దాని పేరు తోరణము అంటారు దాన్ని విజయ తోరణం అమ్మవారి ఆలయం లోపల ఉన్నట్లయితే అమ్మవారు ఏ ఏ విధమైన రాక్షసుల్ని బండాసురుడు ఇంకోడు విశుక్రుడు విశంకుడు రక్తబీజుడు ఇలా ఎంతమందిని చంపిందో అదిగో ఆ విశేషాలన్నీ ఈ తోరణాన్ని చూస్తే మనకు అర్థమైపోవాలి లోపల అమ్మవారు ఉంది ఇన్ని గొప్ప కార్యాలు చేసినాయి మన భారతదేశం ఆగస్టు ఐదున రామాలయాన్ని శంకుస్థాపన చేయబోతుంటే ముందుగా ఒక స్టాంపుని విడుదల చేశారు ఎంత అదృష్టవంతులో మనం నిజంగా ఆ స్టాంపు నిజంగా విజయతరడం వేళ ఎందుకని ఏ రామచంద్రుడు శివధనుస్సుని అలా ఎక్కువ పెట్టబోతున్నప్పుడు శివధనుస్సు విరిచిందో ఆ స్టాంప్ ఒకటి అలాగే పట్టాభిషేకం భంగమైనటువంటి సందర్భంలో కైకమ్మ ఆజ్ఞాపిస్తుంటే దశరథుడు మౌనంగా ఉండడం అదొక స్టాంపు అలాగే శబరి దర్శనానికి రామచంద్రుడు స్వయంగా తనకు తానుగా వెళ్ళడం అదొక స్టాంపు ఇవన్నీ అయిన తర్వాత మొత్తం సీతారాములందరూ కలిసి పట్టాభిషిక్తులు అవ్వడం అదొక స్టాంపు అది పెద్ద స్టాంపు ఆంజనేయుడు వెళ్ళడం సీతాదేవికి ఉంగరాన్ని ఇవ్వడం ఉంగరం చాలా మెరిసిపోతూ కనిపించడం రాక్షస వధని చేయడం ఇవన్నీ స్టాంపులుగా వేశారు ఇది విజయ తోరణము అంటే